ఇంకా ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా తిట్టుకుంటున్నా అతను పరువు పోతుంది ఇంకొకడు ఇంకొకడు అయితే రోడ్డు మీదకి రాడు బుద్ధి జ్ఞానం సిగ్గు సరవ ఉన్నవాడు ఎవడైతే రోడ్డు మీదకి రాడు కొన్ని రోజులైనా అన్ని మూసుకొని లోపల కూర్చుంటాడు కానీ ఇంతగాడు రావటం రావటం ఆనా కొడుకులు ఈనా కొడుకులు ఆనా కొడుకులు ఈనా కొడుకులే మళ్ళీ ఇంకొక అనా కొడుకు ఏం లేడు అందరూ ఆనా కొడుకులే ఇదే మాట్లాడాడు ఆయన బయటకు వచ్చి మాట్లాడిన వాడు ఇప్పటి వరకు పోలీస్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు నా మీద ఒక వీడియో హల్చల్ జరుగుతుంది దీని మీద నా తాలూకా ప్రివిలేజెస్ దెబ్బతింటున్నాయి నాకు పరువు నష్టం జరిగింది నా నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారని ఒక్క కేసు ఎందుకు వేయలేదు ఎక్కడో సీఎం కూర్చున్న కూర్చున్న వ్యక్తి గురించి ఎవడైనా చిన్న మాట మాట్లాడితేనే సిఐడి ఆఫీసర్ నోటీసులు ఇచ్చి ఓ మా దగ్గర తీసుకొస్తారు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిపోయి కూర్చోబెడతారు కదా మరి గోరంట్ల మాధవ్ ఎందుకు ఈ రోజు వరకు ఒక కనీసం ఒక కంప్లైంట్ కూడా పెట్టలేదు ఓకే అతగాడు తప్పు చేశాడు కాబట్టి అతగాడికి ఆ విషయం తెలుసు కాబట్టి మీరు ఉన్నారు కదా సమర్థించడానికి కప్పిపుచ్చడానికి ఆరాటం పోరాటం మీ దగ్గర ఉంది కాబట్టి ఆయన వదిలేసాడు అని చెప్పేసి అనుకుందాం ఓకే అది కూడా మరి మీ ఉమెన్ కమిషన్ ఒక లెటర్ పెట్టిందా డీజీపీకి ఏంటి రిపోర్ట్ ఎన్ని రోజులు పడుతుంది ఒక డీజీపీ ఒక ఉమెన్ కమిషన్ స్టేట్ ఉమెన్ కమిషన్ ఒక రిపోర్ట్ అడిగితే ఎన్ని రోజులు పట్టింది ఆ రిపోర్ట్ ఇవ్వడానికి ఈ రోజు వరకు ఎవరు మాట్లాడరు పోని సెంట్రల్ ఉమెన్ కమిషన్ డీజీపీ గారికి ఒక లెటర్ పెట్టింది ఆవిడ మీరు ఎట్టి పరిస్థితుల్లోనే దీని మీద ఒక వివరణ ఇవ్వండి అని దాని గురించి ఎందుకు మాట్లాడలేదు ఇన్ని కబుర్లు ఇన్ని పులిహోర కబుర్లు మాట్లాడి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పొలిటీషియన్స్ అందరూ కూడా నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా అరే ఇవన్నీ పక్కన పెట్టండి ఇవన్నీ పక్కన పెట్టండి నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి ఈ వీడియో పంపిద్దాం మీతో పాటు మీ సీఎం వస్తాడా మీ సీఎం బదులు మీ మంత్రులు వస్తారా లేకపోతే మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారా రండి డేట్ మీరే చెప్పండి నేను వస్తాను మాతో పాటు ఎవరైతే ఉమెన్ అందరూ కూడా పోరాటం చేస్తున్నారో ఆల్ పార్టీస్ నుంచి ఆ జేఏసీ సభ్యులు అందరం వస్తాం ఒకసారి నేషనల్ ఫోరెన్సిక్ కి ఎందుకు మీరు ఈ రోజు వరకు ఈ వీడియో పంపించట్లేదు పంపించే దమ్ము మీకుందా పంపిస్తే రిపోర్ట్ తీసుకొచ్చుకునే దమ్ము మీకుందా ఇవన్నీ మానేసుకొని ఎక్లిప్స్ ఇచ్చిన రిపోర్ట్ తప్పు ఏదో సామె చెప్పినట్టు వచ్చిందండి మొగుడు కొట్టినందుకు కాదు తోటకొడలు దెప్పినందుకుగా ఉంది అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే మాధవ్ ఆ వీడియో తీసే ఆ వీడియోలో మిక్కిలి చేస్తలు చేశారు దాని మీద చర్యలు తీసుకుందామనేది కాదు అది వరిసినలా లేదా అని మేము ఫోరెన్సిక్ పంపిస్తే ఆ రిపోర్ట్ మీద ఇది ఫేక్ అని మా మీద కేసులు పెట్టడానికి డొంక తెలుగుతున్నారు చూడండి మీ తాలూకా తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఏంటంటే అసలు నాకు అర్థం కాదు అంటే ఎంత రక్షించాలని ఈ రోజు వరకు చూస్తున్నారు ఒక అసలు సంబంధమే లేని సిఐడి బయటకు వచ్చి ఫకీరప్ప గారు పాపం బయటకు వచ్చారట బయటకు వచ్చి ఆ వీడియో నిజంగా వీడియో ప్లే అయింది అని ఇంకొకటి నాకు అర్థం కాదు వీడియో 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 అంటారు అది వీడియో కాల్ అది వీడియో కాల్ ని వేరే అతను రికార్డ్ చేశాడు అది వరుసల నీకు ఎక్కడ దొరికింది రెండో రెండు చోట్ల దొరికింది అది వీడియో కాల్ చేశారా చేయలేదా అన్నది అయితే మాధవ్ వీడియో లేదా అమ్మాయి వీడియో పాప అమ్మాయి ఎక్కడుందో ఎవరికి తెలియదు ఉన్నదో లేదో పోయిందో కూడా తెలియదు ఎదురుగానే కనిపిస్తున్నాడు కదా ఊరేగింపుగా తీసుకొచ్చారు కదా ఐటీ ఊరేగింపుగా తీసుకొచ్చిన తర్వాత సెల్ ఫోన్ తీసుకోలేరా మేము ఈ రోజు మొబైల్ ఇక్కడ పెడితే నార్మల్ కాల్ మాట్లాడితే మేము ఏం మాట్లాడుతున్నాం రికార్డింగ్ చేస్తారు కదా మావి మరి ఈ రోజు ఎందుకు ఎంపీ గోరెంట్ల మాధవ్ ఫోన్ ఈ రోజు ఎందుకు ఎవరు తీసుకోలేకపోతున్నారు ఎందుకు పులివారు కబుర్లు మాకు ఎందుకు కబుర్లు అండి ఎక్లిప్స్ ఇచ్చిన రిపోర్ట్ ఒక వరుస నెల ఎక్లిప్స్ ఇచ్చిన రిపోర్ట్ ఫేకా అది మీ విజ్ఞత వదిలేస్తున్నాం అది ఇవన్నీ అసలు బేస్ మర్చిపోయి బేస్ మానేసుకొని ఇప్పుడు వరకు ఈ రిపోర్ట్లు ఈ రిపోర్ట్లు రిపోర్ట్లు మాట్లాడుతూ దీనికి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు ఎలా చేశారు చంద్రబాబు నాయుడు ఇలా చేశారు వీళ్ళు ఫేక్ ఏందబ్బా నాకు అర్థం కాదు బుర్ర పెట్టి ఆలోచించండి మంత్రులు ఎమ్మెల్యేలు అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీ మీద మాకంటే ఒక గౌరవం ఉంది అసలు సంబంధమే లేదు సిఐడి బయటకు వచ్చి మాట్లాడించేస్తారు ఫకీరప్ప గారు ఆయన పాపం ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ ఆయన ఏదో మాట్లాడేస్తారు ఈ లోపేమో ఈ ఎంపీ గారు ఏమో దండం పెట్టేసాడు వదిలేట్రా బాబు అంటాడు అంటే ఇన్ని జరుగుతున్నా ఎక్కడా కూడా అంటే తప్పు మీద తప్పు అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడేస్తున్నా కూడా నోరు మెదపకుండా జగన్ గారు కూర్చొని తాడేపల్లి కొంపున సినిమాలు వస్తున్నాడు ఆయన మేము ఒకటే కోరుకుంటున్నాం ఈరోజు అతను వికృత చేష్టలు చేశాడా లేదా దానికి సంబంధించి మీ ఏ చర్యలు తీసుకున్నారు ఈరోజు ఆడవాళ్ళ డిగ్నిటీ ఫర్ ఉమెన్ ఏమైపోతుంది ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి ప్రతి ఒక్క ఈడియట్టు మేము ఇప్పుకు తిరుగుతాము మీ నచ్చని చేసుకోండి అంటే మా పరిస్థితులు ఏంటి ఒక ఎంపీ స్థాయి వ్యక్తి తప్పు చేస్తేనే వీళ్ళు కప్పిపుచ్చుకున్నారు ఆఫ్టర్ ఆల్ మేము ఎంత అని చెప్పి రోడ్డు మీదకి ఎవడైనా వచ్చి వెకిలి చేస్తున్న ఆడవాళ్ళు ఎదురుగా చేస్తా ఉంటే మేము ఏం సమ
చెప్పాలి మా తాలూక సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమవుతున్నట్టు మా తాలూక డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ ఏంటి పరిస్థితి మా పరిస్థితి ఏంటి ఆడవాళ్ళకి గౌరవం లేదా ఆంధ్రప్రదేశ్ లో ఆడవాళ్ళకి మర్యాద లేదా ఆంధ్రప్రదేశ్ లో 75 సంవత్సరాల ఆజాదీ కా అమృత్ మహోత్సవం చెప్పి ఎంతో గొప్పగా చేసుకొని మూడేసి రోజులు ఇళ్ల మీద జాతీయ జెండా ఎగరేసుకున్న మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లో ఆడదానికి గౌరవం లేదని చెప్పుకోవడానికి సిగ్గనిపించట్లేదా దీనికి ఇంకా మేకప్ లేయడానికి మీ అతాలక ఆరాటాలు పోరాటాలు చూస్తుంటే సిగ్గనిపిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తా ఉంటే సంబంధమైన సిఐడి బయటకు వచ్చి మాట్లాడుతుంది ఎవరు మాట్లాడబోతారు సిఐడిని సిఐడి అసలు ఏ విషయంలో సిఐడి మాట్లాడింది అసలు ఎవరు ఇదిలోని రికార్డింగ్ ఫేక్ సర్టిఫికెట్ చెప్పడానికి ఎవరికి ఎవరికి అధికారం ఇచ్చారు అది ఫేక్ అని చెప్పి మీరు చెప్పగలుగుతున్నారు అది ఫేక్ అని చెప్పే దమ్ము మీకు రావాలి అంటే ఇదే వీడియోని నేషనల్ ఫోరెన్సిక్ రిపోర్ట్ కి పంపించి ల్యాబ్ కి పంపించి అక్కడి నుంచి రిపోర్ట్ తెప్పించుకుని అప్పుడు చెప్పండి అమ్మ పెట్టా పెట్టదు అడుగు తినాలి వదని మీరు చెయ్యరు మేము చేస్తేనేమో దాని మీద ఏమో 1,25,000 ఎందుకుతా ఉంటారు కూర్చొని ఇప్పటికైనా మానండి ఆ ఆరాటాలు పోరాటాలు మానండి అతన్ని రక్షిద్దామనేది ఇప్పటికైనా ప్రజల మీద దృష్టి ఉంటే ఆడవాళ్ళని గౌరవించుకుందామని తపన ఎక్కడైనా ఏడిస్తే దయచేసి ఇప్పటికైనా అతని మీద బర్త్రాఫ్ చేయండి అతన్ని అతన్ని తీసుకొచ్చి ఏంటి కాళ్ళు ఊరేగింపంట దిక్కుమాలిన సంత ఇలా తగలడిపోతుంది ఈ రోజు ప్రజాస్వామ్యం సారీ టు సే ఎందుకంటే ప్రజా ఈ రోజు ఒక ఎంపీ తప్పు చేసి బయటకు వచ్చి సిగ్గుపడాల్సిన ఎంపీ ఇళ్లలో కూర్చుని బయటికి రావడానికి కూడా భయపడాల్సిన ఎంపీ ర్యాలీగా 400 వెహికల్తో వస్తాను 500 వెహికల్స్తో వస్తాను అని చెప్పి బట్టలుపుకొని తిరిగినోడేమో ఈ రోజు రోడ్ల మీదకి ర్యాలీలుగా తిరుగుతా ఉంటే ఏం మెసేజ్ ఇస్తున్నారండి మహిళలకు కానీ మీరు మిగతా వాళ్ళకి కానీ మళ్ళా బయటకు వచ్చి ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్పు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఫేక్ దీని మీద చర్యలు తీసుకుంటాం ముందు బట్టలుపుకొని తిరుగుతున్న వాడమే చర్యలు తీసుకోండి ఎవరి పోతుని పెసాదు జైని ఏంటి కూడా చెప్పండి అన్నారు ఇది కమ్మోళ్ళ వీడియో కమ్మోళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ అని మీరే అడుగుతున్నారు కదా మేము కాదు అడిగింది పార్టీ ఆఫీసులో కూర్చుని మీరే మాట్లాడిచ్చారు కదా వాగిచ్చారు కదా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లోకేష్ పట్టాభి అనిత్ గారు వీరంతా కుట్రపూరితంగా ఏకంగా అమెరికా సంస్థను అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జరగాలని చూశారన్నది నిజం కాదా అవునా రిపోర్టును ట్యాంపర్ చేశారని చెప్పని జిమ్ స్టాఫోర్డ్ చెప్పారు ఏదైతే మీరు చెప్పేటువంటి ఈక్లిప్స్ ఫోరెన్సిక్ కంపెనీ ఏదైతే ఉందో ఆ సంస్థ రిప్రజెంట్ చేసినటువంటి ఆథరైజ్డ్ పర్సన్ జిమ్ స్టాఫోర్డ్ అనే ఆయన ఈ రిపోర్టుని పోతిని ప్రసాద్ ట్యాంపర్ చేశాడు అని చెప్పి ఆయన వ్రాతపూర్వకంగా ఇచ్చాడు ఈ రిపోర్ట్ని ట్యాంపర్ చేయించడం చంద్రబాబు నేరం కాదా చంద్రబాబు చేసినటువంటి నీచాతి నీచం కాదా ఇది ఒరిజినల్ వీడియో లేనప్పుడు మీరు ఎన్ని జిమ్మిక్కులు చేస్తే మాత్రం ఎన్ని తప్పుడు సర్టిఫికెట్లు తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంపీ మాధవ్ గారిని బదనాం చేద్దామని ప్రయత్నం చేస్తే మాత్రం మీ కుట్రలు ఫలిస్తాయని ఎలా అమాయకంగా ఊహించుకుంటున్నారు ఈ వీడియో మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సృష్టించింది అవునా కాదా ఈ వీడియోని పోస్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ తన వెబ్సైట్లో అవునా కాదా ఈ వీడియో తయారు చేసినందుకు తెలుగుదేశం పార్టీని పోస్ట్ చేయించినందుకు చంద్రబాబు నాయుడిని దాన్ని నిజ నిర్ధారణ చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ అశ్లీల వీడియోని సోషల్ మీడియాలోను పోస్ట్ చేసినందుకు పదే పదే ఈ అశ్లీలాన్ని తెలుగు ప్రజలు చూడలేక చచ్చేంత వరకు కూడా చూపించినందుకు ఆ ఛానళ్ళని వాటి యాజమాన్యాన్ని ఆ దొంగ వీడియోలు చూపించి ప్రెస్ మీట్లు పెట్టినందుకు టీడీపీ వారిని చట్టపరంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అలాగే అమెరికా సంస్థే అబద్ధం అని చెప్తున్నప్పుడు టీడీపీపై అలాగే ఎల్లో మీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా కంప్లైంట్ చేయదలుచుకున్నాం తప్పకుండా ఈ కంప్లైంట్ల మీద
పోలీసుల్ని కఠినమైన చర్యలు తీసుకుని సభ్య సమాజం సిగ్గుపడేలాగా సభ్య సమాజంలో ఇటువంటి వ్యక్తులు ఉండటం సాటి మనుషులకి నష్టమైనదిగా భావించమని చర్య తగు చర్యలు కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పిన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎస్ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ తప్పుడు చర్యల మీద ఈ దుర్మార్గుల కుట్ర మీద రిపోర్ట్ కంప్లైంట్ చేస్తాం ఇప్పుడు ఉచిత పథకాలు ఇవన్నీ కూడా ఇప్పటికే మేము సుప్రీం కోర్టులో దాఖలు చేశాం కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడదాం ప్రస్తుతం ఈ దుష్ట దుర్మార్గ చర్యలు తప్పుడు చర్యలు ఇటువంటి దిగజారి రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నీచ రాజకీయాలను ఖండించాల్సిన అవసరం మీ మీద మా మీద మనందరి మీద ఉంది కాబట్టి ఈ తప్పుడు చర్యల్ని ఇంత కిరాతకంగా రాజకీయ అవసరాల కోసం రాజకీయ లబ్ధి కోసం దిగజారి హేయంగా నీచంగా ప్రవర్తిస్తున్న చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించమని ఖండిస్తూ మరొకసారి మిమ్మల్ని కూడా ఇటువంటి దుర్మార్గాల్ని కట్టడి చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తాను